ఏదైతే పరకాల ప్రభాకర్ ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు, ఏదైతే ఆ మీడియా అడ్వైజర్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఇక్కడ నుంచి చందు గారికి ఇస్తే ఆ బాధ్యతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఆ టీడీపీ ప్రస్తుత టీడీపీ పరిస్థితులను కూడా ఇంకొంచెం ప్రజల్లో ఒక మంచి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లేందుకు ఉంటుంది అన్న భావన మీ మీ అభిమానుల నుంచే వ్యక్తమవుతుంది. నిజంగా ఒకవేళ అదే గనక జరిగితే మీ వైపు నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డాక్టర్ పరకాల ప్రభాకర్ అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. మేధావుల్లో ఆయన ఒకడు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుని ప్రభుత్వానికి అనేక రకాలుగా మంచి మంచి సలహాలు ఇస్తూ మంచి మార్గంలో నడుచుకుంటూ వచ్చాం. ఆయనకి రేపు జూలై 4 తర్వాత కూడా మరొకసారి ఎక్స్టెన్షన్ వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదైనా జిల్లాకు సంబంధించిన ఏదైనా వర్గ పోరు నడిస్తే, అంటే మీ పార్టీలో అప్పుడప్పుడు జరిగిన సంఘటన కూడా చూసాం మేము, ఇలాంటి వర్గ పోరు వచ్చినప్పుడు కేవలం అధిష్టానానికి గుర్తొచ్చే ఏకైక పదం చందు సంవత్సరం. ఆ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పేస్తే ఎంత దీనస్థితిలో ఉన్న పరిస్థితులను కూడా అనర్గళంగా చెక్క పెడతారు అనేది ఒక సామెత. నిజంగా అంత అంటే ఆ ఒక్క చెక్కబెట్టే విధానంలో ఏంటి అసలు మీ దగ్గర ఉన్న? ఏం లేదండి. అంటే వర్గం అనేది అనుకంటే కూడా ఇది ప్రజాస్వామ్యంలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉంటారు. కాన్ఫ్లిక్ట్కి కారణాలు అర్థం చేసుకోవటం, ఆ కారణాలని మనం ఎంతవరకు ఇద్దరికి నచ్చజెప్పి దాన్ని కొద్దిగా సాఫ్ట్ చేసి మిడిల్ గ్రౌండ్కు తీసుకురాగలం. అది దానికి చాలా పేషెన్స్ ఉండాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి. అంటే గతంలో బీజేపీతో అయిపోయా, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారన్న కొత్త మాటలు అనిపిస్తుంది. అపోహలు మా తెలుగుదేశం పార్టీ పుట్టకే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పుట్టాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలవటం అంటే కాంగ్రెస్ పార్టీ అది ఇవాల్వ్ అవుతుంది, రాజకీయాలు మారుతుంది, నాయకత్వం మారుతుంది. వాళ్ళు అర్థం చేసుకుని తెలుగుదేశం ఈ తెలుగు ప్రజలకి న్యాయం చేయాలి అని గనక కట్టుబడి ఉన్నట్టయితే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిన ఘటనలో కూడా మైనార్టీ నేతల్ని సైతం పక్కన పెట్టి కేవలం చందు సాంబశివరావే దాన్ని చక్కదిద్దారు అన్న మాట ఉంది. అలా కనిపిస్తుందేమో కానీ అందరం కలిసే చేసాం. ఇక్కడ ఈస్ట్లో జరిగిన సంఘటన నిజంగా మీ అధినాయకుడు మీలాంటి సీనియర్లను గుర్తించడంలో కాస్త విఫలమైనట్టు కనిపిస్తున్నట్టున్నారు. మీరన్నట్టుగా మన అభిమానులు, కార్యకర్తలు, ఇంకోళ్ళు ఏం కోరుకుంటారంటే ఇమీడియట్గా వాళ్ళకి కనపడేది విజిబుల్ పొజిషన్. అరే సాంసరావు గారికి కూడా ఏదన్నా ఎమ్మెల్సీలా వస్తే బాగుంటుంది కదా, ఇంకేదన్నా వస్తే బాగుంటుంది కదా అని అనుకోవటం సహజం. దానికి చూద్దాం, టైం విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్. సామాజిక వర్గాల కోసం మీ పార్టీ పనిచేస్తుందా, లేదా ముఖ్యముడిగా అందరి కోసం మీ పార్టీ పనిచేస్తుందా? డిఫరెంట్గా అందరి కోసం చేస్తుందండి. నేను ఇందాక మాట్లాడినట్టుగా సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనుకున్నాం, కానీ ప్రజల్లో పలానా ప్రజలు దేవుళ్ళు అని మేము ఎప్పుడు అనుకోలేదు. అది మా మూల సిద్ధాంతం కాదు. ఇలాంటి కొన్ని అపోహలు ఉంటాయి.